तारक मामा। अयो रामा। हाँ। वोई गोगी। वोई पापा जी। गोगी बाबू। गोगी दरकार। अलगा गोगी। गोगी बाबू। ना गोगी बाबू दरकार। गोगी बाबू। गोगी बाबू। हाँ मैं। गोगी। गोगी का सर सुपारा। ना गोगी बाबू दरकार। గోగి బాబు దొరికాడు, నాకు చాలా సంతోషం కలుగుతుంది. అరే వా వా, గోగి దొరికాడు, వా వా వా, బతికాడు గోగి దొరికాడు. గోగి దొరుకుతాడని నాకు ముందే తెలుసు. నువ్వు కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డారో తెలుసా గోగి? రోషన్ బయటికి రా, రోషన్ రోషన్ చూడు, మన గోగి దొరికాడు. అమ్మయ్య దొరికాడు, ఉదయం నుంచి ఎంత టెన్షన్ పెట్టాడు. తరగారు మా గోగి దొరికాడు. భగవంతుడా, నీకు కోటి కృతజ్ఞతలు, మాకు గోగి దొరికేలా చేసావు, చాలా సంతోషంగా ఉంది నాకు. గోగి నా సుపుత్ర, గోగి బాబాయ్ గారు, ఒక విషయం చెప్పండి, ఇంతకి గోగి మీకు ఎక్కడ దొరికాడు? అవును బాబాయ్ గారు, మీకు గోగి ఎక్కడ దొరికాడు? వాడు ఇక్కడే సొసైటీలోనే ఉన్నాడే. సొసైటీలో ఎలా ఉంటాడు నాన్నగారు? మేమందరం తనని సొసైటీలో వెతికాం కదా. ఎవరు తన పని సరిగ్గా చేయలేదు, ఎవరు సరిగ్గా చూడలేదు. అయ్యర్ భాయ్, మీరు సరిగ్గా చూసారా లేదా? లేదు సుబ్బారావు, నేను అక్కడ అంతా వెతికాను, అక్కడ చాలా చీకటిగా ఉంది. అయినా నేను సరిగ్గా చూసి వచ్చాను, కానీ నాకు అక్కడ గోగి కనిపించనే లేదు. మీ ప్రతి చోట వెతుకో, ఆ వింగ్ లో వెతుకో, పైన వెతుకో, ఆ వింగ్ లో వెతుకో, ఎక్కడ లేదు కదా. ప్రతి మూల వెతుకో, మాకు ఇక్కడ కనిపించలేదు. అందరూ బాగానే వెతికారు. అరే అవండి అవండి అవండి, చెప్పండి బాబాయ్ గారు, మీకు ఎవరికైనా గోగి ఎలా దొరుకుతాడే? ఎందుకంటే ఎవరో గోగిని కేరి ఉన్న ఇంట్లో దాచిపెట్టి ఉంచారే. కేరి ఉన్న ఇంట్లోనా? వాట్, అయ్యో రామా, దాచిపెట్టారా కేరి ఉన్న ఇంట్లోనా? ఎవరు దాచిపెట్టారు, నాకు వాళ్ళ పేర్లు చెప్పండి. ఎందుకు ఎవరు దాచిపెట్టారు మావి గారు? తప్పు 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 తప్పు. ఏంటి తప్పునా? అవును తప్పునే. మొట్టమొదటిగా తప్పు మా ఇంట్లో నుండి కేరి ఉన్న ఇంటి తాళాలు దొంగతనం చేశాడే. ఆ తర్వాత గోగి నాకు దాచిపెట్టాడే. ఓయ్ సుబ్బారావు, మీ తప్పు చేసింది ఏమీ బాగోలేదు. అవునవును, ఇది చాలా తప్పు. ఇలా ఎవరైనా చేస్తారా? ఒక చిన్న పిల్లాన్ని దాచిపెడతారా చెప్పండి. సుబ్బారావు, ఏ పిల్లవాడినైనా ఈ విధంగా దాచిపెట్టడం చాలా పెద్ద క్రైమ్. తప్పుకు నువ్వు ఈ సంస్కారమే నేర్పించావా? అయ్యారు నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పు, నిజంగా ఇదే సంస్కారం చెప్పండి. అయ్యో, అలాగే టప్పు అల్లరి పనులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఇదే విధంగా సాగితే అప్పుడు మా పిల్లలు కూడా అలాగే తయారవుతారు. సుబ్బారావు, అసలు టప్పు ఇలా చేస్తాడని నేను కళ్ళు కూడా ఊహించలేదు తెలుసా? మీ కుటుంబం మొత్తం సిగ్గుపడాలి సుబ్బారావు, సిగ్గుపడాలి. తల్లిదండ్రులుగా మీరు ఇదే నేర్పించారు. సుబ్బారావు, తల్లిదండ్రులు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది చాలా దారుణ విషయం, బాధపడాల్సి వచ్చింది చూడు. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ఇది అలా ఇంకా మంట. సుబ్బారావు, నువ్వు తప్పు ఇలా ఉదయపడాల్సి వస్తుంది. విన్నావా? అందరి చేత ఎన్నెన్ని మాటలు పడాల్సి వస్తుందో నీ వల్ల చూసావనవు. చెయ్యా, నేను షాపుకి వెళుతున్నాను, నువ్వు ఇంట్లో ఉండి వీడికి ఇలాంటి పనులు నేర్పిస్తున్నావా? సుబ్బారావు అందయ్య, కాస్త శాంతించండి. మీరు ఎలా శాంతించాలి అంజలి గారు, ఎలా శాంతించాలి? వీళ్ళందరూ కరెక్ట్ గానే మాట్లాడారు. ఈ చిన్న పిల్లాడికి అక్కడ రూమ్ లో ఏదైనా జరగడానికి జరుగుతే అందరికీ ఎలా మొహం చూపించాలి? నువ్వు చేసిన పనికి నన్ను ఎప్పటికీ సేవించను అంతే.
మమ్మీ నేను తప్పు చేశానని నాకు తెలుసు కానీ తప్ప అరే నువ్వు ఎంత పని చేసావంటే సోది గుండె ఆగినంత పనైంది ఇదేం సామాన్యమైన తప్పు కాదు ఇది అపరాధం తప్పు అపరాధం ఒక్కసారి మీరేం మాట్లాడకండి నేను ఎవరి మాట విందల్చుకోలేదు వీడిని వెంటనే బోర్డింగ్ స్కూల్ కు పంపించేస్తా